రైట్ సార్, ఇప్పటికే హామీల విషయంలో అఫ్కోర్స్ ప్రతిపక్షం అయినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ చాలా ఆరోపణలు చేస్తోంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తాము అని చెప్పి చెప్పింది కాంగ్రెస్. సో మరి ఇది ఆచరణ సాధ్యమేనా, నెంబర్ వన్. తర్వాత ఇది ఒకవేళ ఆచరణ సాధ్యం కాలేకపోతే అదే సాగవీత ధోరణితో మీరు ఇచ్చిన హామీ చూపించి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అంటే మీరు మన మేనిఫెస్టోని చూస్తే వెనుక సైడ్లో డేట్స్ ఇచ్చినాం, ఏ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆర్ ద అదర్ డిపార్ట్మెంటల్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఉంటాయో రివ్యూస్ ఉన్నాయి. ఆ రోజు అంటే ఆ రోజు రివ్యూ అవుతుంది. ఆ రోజే ఏ రోజు నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ 1, ఏ రోజు ప్రిలిమ్స్ ఉంటే ప్రిలిమ్స్ అవుతుంది మెయిన్స్, అపాయింటెడ్ డేట్తో సహా ఆ వారం రోజులు గ్రూప్ 1, ఇంకో గ్రూప్ 2 ఆ వారం రోజులు, అంటే ప్రతి ఒక్కటి షెడ్యూలింగే మొత్తం స్కేల్తో సహా. రెండవది ఏంటంటే టీఎస్పిఎస్సి ప్రక్షాళన అనేది యూపీఎస్సితో ఉండడం వలన, అది కాన్స్టిట్యూషనల్ బాడీ కావడం వల్ల యూపీఎస్సి కూడా పర్మిషన్ ఇచ్చింది. అపాయింట్మెంట్ ఆఫ్ టీఎస్పిఎస్సి అనేది మీరు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ డైరెక్టర్లది కూడా ఫైనల్ అవుతున్నట్టుంది. రాగానే మీకు ఈ మంత్ ఎండింగ్కు ఇప్పటిదాకా చైర్మన్ కూడా నియమించలేదు. దట్స్ వాట్ అది ఇట్స్ రిలేటెడ్ టు యూపీఎస్సి, స్టేట్ గవర్నమెంట్ బాడీ కాదు, కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి యూపీఎస్సి చైర్మన్ గారు మనకు చైర్మన్షిప్ను ఇవ్వాలి, ఇక్కడ ఎవరు అపాయింట్ చేయాలి. ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన మరి చర్య చేపట్టారు. అదే కదా, ఇప్పుడు వారు రాజీనామా చేసిండ్రు ఎవరు, రామలింగారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు. ఆయన జనార్దన్ రెడ్డి గారు నువ్వు రాజీనామా చేయొద్దాయా ఆగు, అసలు దీంట్లో ఈ 16 పేపర్లు ఎట్లా లీక్ అయినో చెప్పిపోవాలని అడిగితే ఆయన లేదు లేదని ఆయన తప్పించుకున్నాడు. ఇక ఆయన వచ్చేటట్లేదు, ఫస్ట్ మేము ఇచ్చిన హామీ వెనుకకు పోద్దని చెప్పేసి యూపీఎస్సీని కన్సల్ట్ అయినాం. ఆ వారు కూడా పాజిటివ్గా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే కమిటీ వస్తుందో, కమిటీ రాగానే కాన్స్టిట్యూట్ కాగానే వెంటనే ఈ ఇష్యూస్ మీద పోతాం. మీరు అన్నట్టు 2 లక్షలే కాదు, అదనపు పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే స్టాఫింగ్ అనేది అంటే ఎట్లా 33 జిల్లాలైనవి కలెక్టరేట్లు, ఏది ఆర్డీఓలు, తర్వాత ఎంపీడీఓలు, ఇవన్నీ స్టాఫింగ్కి ఇంకా 56 వేల వరకు కూడా పెరుగుతుంది. సో ఈ 5 ఇయర్ క్యాలెండర్లో మీకు ఇంకా 2 లక్షలే కాకుండా అదనంగా 1 లక్ష పోస్టులు కూడా చూసుకోవచ్చు. శిల్ప, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకున్నారు. శిల్ప చెప్పు, అడగం. పదే పదే అదాని వీళ్ళు ఆరోపణలు చేశారు, అదే అదానితో తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు ఆహ్వానిస్తున్నాడు, పెట్టుబడులు ఎందుకని పెట్టారు? అదాని ఇక్కడనేమో కార్పొరేట్ క్రైమ్ అని మా రాహుల్ గాంధీ గారు అనడాన్ని పార్టీగా మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం. 1000 ఇన్ని లక్షల రెట్లు పెరిగిన అదాని ఆదాయం వెనుక ఉన్న రహస్యం ఏందనే ప్రశ్న ఎప్పుడు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ అదాని పెట్టుబడులకు సంబంధించి మా మొడాలిటీస్లో వాళ్ళు ఫిక్స్ అయ్యే పరిస్థితి వస్తే అది ఇల్లీగల్ ఇల్లిసిట్ కాంట్రాక్ట్స్ కాకుండా రియల్ కాంట్రాక్ట్స్గా వాళ్ళని ఇన్వైట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏదేని అక్రమాలకు అదాని పాల్పడ్డా కూడా దానికి సంబంధించి సీరియస్ చర్యలు ఉంటాయి. సో ఇక్కడ పెట్టుబడిదారు ఒకటి, మోసపూరితమైన పెట్టుబడిదారు, ఈ రెండింటిని నేను ఎట్లా చూడాలనే దాని దగ్గర రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారిని కంపేర్ చేసుకుంటే రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులు బాగలేని పరిస్థితుల్లో వారు అవసరం. వారు లాంటి వాళ్ళని కాదు, చాలామంది ఇప్పుడు 37,000 కోట్ల రూపాయలు కూడా అదే కదా, వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మీరు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని అవకాశం. అట్లా అనుకుంటే ఇప్పుడు అంబానీని కూడా మేము విమర్శించినాము. అంబానీ కూడా ఒక దశలో మా టైంలో ఇండక్ట్ అయింది. ఇప్పుడు దీనికి మీకు ఎట్ట చెప్పాలంటే, రోబో ఫస్ట్ హాఫ్లో ఐశ్వర్యరాయ్ని ప్రేమించుకుంటూ ఉంటాడు, చాలా అందమైన రోబో కనపడతాడు మీకు, సీన్ కట్ చేస్తే లకలకలక కనపడతాడు. అట్లా కాకుండా చూడాల్సిన బాధ్యత మాది. ఇప్పుడు ఆయన పెట్టుబడుల్లో మోసపూరితమైన ఆర్జన ఉందని ఆరోపించిన మేమే మోసపూరితం కాకుండా చూసే నాయకత్వం ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఉన్న రోబోను కాకుండా చూసుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. తెలంగాణలో ఇక్కడ పరిస్థితులు ఇంకా చక్కపడలేదు, అయినప్పటికీ దావోస్కి వెళ్ళారు, దావోస్కి వెళ్ళాక చాలా ట్రోలింగ్కి గురవుతున్నారు, వీటిపైన ఏమంటారు? అంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం పెట్టేది కాబట్టి అన్ని రాష్ట్రాల ఐటీ మినిస్టర్ కూడా వెళ్ళారు కదా, ఐటీ మినిస్టర్ ఐటీ కంపెనీస్కు. కానీ పెట్టుబడులు అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏం లేవు. ఓ 67 పైచీలకు నేనే 2-3 చూసిన ఆన్లైన్లో, మన మిత్రులు చేసిందే ఏది ఫార్మాకు సంబంధించి. అంటే వీళ్ళు చేసి ట్రోళ్ల పడకురమ్మా, వీళ్ళు గులాబోళ్ళు, వాళ్ళు చాలా గులామోళ్ళు, చాలా కష్టం చేసే వాళ్ళను పుసుక్కున కనుక వాళ్ళ ట్రోల్స్లో మీరు పడితే అసలు ఈ రాష్ట్రానికి ఏం జరుగుతున్నట్టుగా కూడా మీకు అనిపించదు. అంటే అప్పుడే తెలంగాణ వీళ్ళు పోయిన 2వ రోజు నుంచే తెలంగాణ మొత్తం నాశనం అయిపోయింది అయిపోయే ప్రచారం చేస్తారు కాబట్టి దాన్ని పట్టించుకోకండి. 67 పైచీలకు వరల్డ్ క్లాస్ మీటింగ్స్ అయినాయి,
దాంట్లో వివిధ దేశాల సంబంధించిన కంపెనీస్ కూడా, జపాన్కి సంబంధించి కానీ కొన్ని కంపెనీస్ నేను అంటే పర్సుయేట్ చేసిన వాటిల్లో మంచి పెట్టుబడులు రేపు రాబోతున్నాయి. అదే మనోడు రామ్ చేసినప్పుడు 17,000 కోట్లు 18,000 కోట్లు వచ్చింది, దాన్ని మొత్తం మనోడు అదేందో సినిమాలు అయింది. పవన్ కళ్యాణ్ సినిమా ఏమో ఉండదు ఇట్లా పెట్టుకొని వచ్చేది, అత్తారింటికి దారేళ్ళ టైపులు స్టైల్లో పోయింది కదా. కానీ రేవంత్ రెడ్డి గారిది అట్లా ఉండదు, పనులు చేయడంలో ఎగ్జిక్యూషన్లో చాలా మాస్టర్ మైండ్ ఉంటుంది.